జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ విడుదల వెల్లువెత్తుతున్న నిరసనలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని ప్రకటన చేసింది ఇది ఒక తంతులాగా ఉంది తప్ప నిజాయితీ తోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఖాళీ పోస్టులను భర్తీ చేసేటటువంటి పద్ధతి అనేటువంటిదిగా లేదు అందువల్లనే మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏందంటే మీరు ప్రకటించినటువంటిది అరకొరగ్గా ప్రకటించారు కేవలం మొక్కుబడిగా ప్రకటించాలి కాబట్టి ప్రకటించినట్లు ఉంది తప్ప నిరుద్యోగులకు ఉపయోగపడేలాగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగ ఎంప్లాయీ నిరుద్యోగం ఉన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ కల్పన చేసేటటువంటి దిశగా మీ ప్రయత్నాలు అనేటువంటి లేవని మేము భావిస్తున్నాం చిత్తశుద్ధిగా మీరు వ్యవహరించడం లేదు మీరు గతంలో ఎన్నికలకు రాబోయే ముందు మీరు చెప్పారు మీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా చెప్పారు పెద్ద ఎత్తున ఖాళీ పోస్టులన్నీ మేము రావటం తోటి పూర్తి చేస్తామని రెండేళ్ళు అయిపోయింది ఈ ఖాళీ పోస్టులన్నీ ఎందుకు పూర్తి చేయరు కేవలం 10,000 ఉద్యోగాలు ప్రకటించి మేము వీటిని పూర్తి చేస్తామంటే అర్థం లేదు కొన్ని వేల ఖాళీలు ఉన్నాయి సుమారుగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,40,000 పోస్టులు అనేటువంటివి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి పెద్ద ఎత్తున విద్యాశాఖలో టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్నాయి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నాయి మరి వీటిని అన్నింటిని ఎందుకు నింపరు అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం కేవలం తక్కువ వేతనాలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళు చాకరీ వాళ్ళ యొక్క కష్టాన్ని కొల్లగొట్టడం తప్ప మరొకటి కాదని మేము భావిస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి కాదు 140,000 ఖాళీ పోస్టులను వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ డిసెంబర్ లోపు వాటిని అన్నింటిని కూడా పూర్తి చేయాలనేటువంటిది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది యువత అసంతృప్తి చెందడం జరిగింది పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని మోసం చేశారనడానికి ఇది నిదర్శనం ఒక ఉదాహరణ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ 50,000 ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎంత యొక్క దిగజారుడు స్థితికి వాళ్ళు దిగజారారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది గ్రూప్ 1 గ్రూప్ 2కి కేవలం 36 పోస్టులే ఇవాళ తీయడం అన్నది ఎవరైతే విద్యావంతులు ఎవరైతే ఉన్నారో పీజీలు చేసి గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి లక్షల మంది నిరుద్యోగ యువత ఇవాళ నివాస చెందారు పోలీస్ శాఖలో కూడా తూతు మంత్రంగా ఇవాళ ఉద్యోగాలు తీసేటువంటి పరిస్థితి ఇది కేవలం నిరుద్యోగుల జీవితాల్లో వాళ్ళకి ఊపిరి పోయకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఇవాళ కాలరాయటమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క జాబ్ని ఇవాళ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఏ యాప్ కాల్స్ దీంట్లో పెట్టి కేవలం వాళ్ళకి చాలీ చాలని జీతాలతో వాళ్ళకి ఇవాళ సచివాలయంలో వాలంటీర్లు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళకి చాలీ చాలని జీతాలతో తాత్కాలిక ఉద్యోగుల కింద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి జీతాలు ఇచ్చేటువంటి విధానం వాళ్ళ భవిష్యత్తులను నాశనం చేసేటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు అడుగట్టారు కేవలం ఇది కాదు పూర్తి స్థాయిలో 100,000 పైచిలకి ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నింపాలి ఖచ్చితంగా నిరుద్యోగ విద్యా యువతకి అవకాశాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం జాబ్ క్యాలెండర్ అనేది ఆయన విడుదల చేసింది ముఖ్యమంత్రి గారు చాలా శుభ పరిణామం కాకపోతే దాని విధి విధానాలు అనేది చాలా తప్పుడు విధానాలు ఎందుకంటే ప్రతి జాబ్ క్యాలెండర్లో మినిమం తీసిన కనీసం 500 పోస్టులు ఉండేవి ఇప్పుడు ఆయనది అయితే సుమారు 36-37 పోస్టులు అనుకుంటాను నేను ఆయన విడుదల చేసిన క్యాలెండర్లో అదైతే అతి దారుణం అది ముఖ్యంగా అంటే చదువుకున్న పిల్లల్ని అది తప్పుదో పట్టించడం అనుకుంటాను నేనైతే ఎందుకంటే ముఖ్యంగా ఆయనకి తెలిసింది ఇంతకుముందు కూడా ప్రతి ఇయర్ రిలీజ్ అవుతాడు ఎప్పుడు కూడా మినిమం ఒక అర్హత ఉన్న పోస్టుకి 500 పోస్టులు కంపల్సరీగా తీసేవారు ఇది మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఖండిస్తున్నాం నేను సుమారుగా 8 సంవత్సరాలు బట్టి కాంపిటేట్ చదవడం జరుగుతుంది నేను 2015లో ఆర్సిరెడ్డికి గ్రూప్ 2 కోచింగ్కి వెళ్ళాను అప్పటి నుంచి సుమారుగా అప్పుడు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సుమారుగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాను మొత్తం ఇక్కడ నేను సుమారుగా 6 సంవత్సరాలు పెట్టి ఏఈలో ఉంటున్నాను నిరుద్యోగిగా
ఇంటి ఈ కోవిడ్ టైంలో కూడా ఇంటికడ సమా 4000 5000 నెలకు పంపిస్తాంరు ఎందుకంటే వాళ్ళ నేను కొంత ప్రయోజనం రావాలని వాళ్ళ కాస్త తల్లిదండ్రుల ఆశ అయితే దాన్ని చదువుకొని ఉంటున్నా అయితే ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే 2 సంవత్సరాల ముందు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మోహన్ రెడ్డి 3600 కిలోమీటర్ పాదయాత్ర చేసి ఆయన ఏమన్నారంటే ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో కూడా ఆదరైనప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఖాళీగా ఉన్న 238000 ఉద్యోగాలు మన 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 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఇయర్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున మేము రిలీజ్ చేస్తామని చెప్పారు ఆ రోజు అయితే 2014 నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు 138000 ఖాళీగా ఉన్నాయని ఇదే జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు అన్నారు పాదయాత్రలు అన్నారు మళ్ళీ మేము 1 లక్ష ఉద్యోగాలు ఖాళీలు ఏర్పాటు చేసి మొత్తం 238000 ఉద్యోగాలు ఇస్తాననేసి నేను వచ్చి మన గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తాననేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి వచ్చి ఒక్క కనీసం గవర్నమెంట్ ఉద్యోగం అనేది తీయలేదు తీసింది ఏంటి ఒక సచివాలయం వ్యవస్థ అనేది తీశారు ఆ వ్యవస్థ అది గవర్నమెంట్ ఉద్యోగమో తెలియదు ప్రైవేట్ ఉద్యోగమో తెలియదు పోనీ ఓకే గవర్నమెంట్ ఏదో తీశారు ఓకే అయింది అయితే గ్రూప్ 2 ఉన్నాయి గ్రూప్ 1 ఉన్నాయి డిఎస్సి ఉన్నాయి పోలీస్ ఉన్నాయి లైబ్రరీ సైన్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత డిఎల్ జేఎల్ చాలా ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఈ రోజు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 2 కలిపి 36 పోస్టులు ఇచ్చారు గ్రూప్ 1 16 పోస్టులు గ్రూప్ 2 20 పోస్టులు నిజంగా సారి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికో చరిత్రలో ఇటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు చూడలేదు సార్ మరీ దారుణ 20 పోస్టులు ఇచ్చారు గ్రూప్ 2 జిల్లాలో 13 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే జిల్లాకు ఒక పోస్టా ఒకసారి ఆలోచించండి సార్ ఇదే నిరుద్యోగులు 2019లో అందరం కూడా సుమారు 85% జనాలు విద్యార్థులు అందరూ కూడా మీకే ఓటేశారు ఆ రోజు ఎందుకంటే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు పోస్టులు తీయలేదన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది పోస్టులు తీస్తారన్న ఒక ఆలోచనతో ఆ రోజు యువకులందరూ విద్యార్థులు అందరూ కూడా మీకే ఓట్లేశారు మరి ఈ రోజు 2 సంవత్సరాలు వచ్చింది 2 సంవత్సరాలు అయింది పోనీ ఒకటి కరోనా ఒకటి అనుకోండి మేము కూడా అలా ఆగాం ఈ రోజు మీరు క్యాలెండర్ ఇచ్చిన తర్వాత క్యాలెండర్ ఏ విధంగా ఉందంటే మరీ దారుణంగా ఉంది సార్ అసలు నిజంగా చరిత్రలో ఇటువంటి నోటిఫికేషన్ ఇప్పటికొచ్చి ఏ గవర్నమెంట్ కూడా తీయలేదు సార్ అంటే దారుణమైన ఏ గవర్నమెంట్ కూడా కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకుని ప్రెజెంట్ ఇచ్చిన క్యాలెండర్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా క్యాలెండర్ ఇచ్చి ఈ యొక్క ఉన్న పోస్టుల్ని దయచేసి పెంచుతారని కోరుకుంటున్నాను అది ఒకటి ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సార్ గ్రూప్ 2 సుమారు 1500 ఉద్యోగాలు ఉన్నాయి వెంటనే భర్తీ చేయండి సార్ అదేవిధంగా ఎస్సీలు కానిస్టేబుల్ అన్ని కలిపి కూడా ఒక 6000 కానిస్టేబుల్ ఉన్నాయి మళ్ళీ తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తున్నారు అది కూడా మీరు మాటలతో మీరు నెరవేరుస్తారని కోరుకుంటున్నా ఎందుకంటే రేపు పొద్దున్న 2024లో మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే నిరుద్యోగుల యొక్క సమస్యలు మీరు తీరిస్తే ఆ రోజు మా యొక్క నిరుద్యోగం మా యొక్క తల్లిదండ్రులు మేము చెప్పి అమ్మ ఇలాంటి మా తల్లిదండ్రులు మేము ఏం చెప్తాం అమ్మ నాన్న ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చారు మాకు ఈ ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు తీశారు ఉద్యోగాలు వచ్చాయి అని మేము గర్వంగా చెప్పుకుంటాం సార్ దయచేసి మరి మా యొక్క విన్నపాన్ని అర్థం చేసుకుని మీరు దయచేసి క్యాలెండర్ ఇచ్చిన మీరు క్యాలెండర్ రద్దు చేసి కొత్త క్యాలెండర్ ఇచ్చి పోస్టులు పెంచుతారని దయచేసి కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు సుమారుగా మీరు 3648 కిలోమీటర్ పాదయాత్ర చేసి 9 సంవత్సరాల ప్రతిపక్షం ఉంది మీ సక్సెస్ మీరు ఎలా పొందారు 9 సంవత్సరాల తర్వాత మేము అలాగే సుమారు 6 సంవత్సరాల పాటు కాంపిటేటర్ నమ్ముకుని ఉన్నాం కాబట్టి మా కాంపిటేటర్లో మేము సక్సెస్ పొందాలని మీలాగా మీరు మీ ముఖ్యమంత్రి అలాగయ్యారో మీరు ఒక ఉద్యోగం కావాలని దయచేసి మేము ఏర్కొంటున్నాం సార్ దయచేసి మా విన్నపాన్ని ఉండండి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి అర్థం చేసుకుని దయచేసి ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచుతారని దయచేసి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాను గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం అయ్యా మీరు గత ప్రజా సంకల్ప యాత్రలో మాకు నిరుద్యోగుల తరఫున 2,30,000 ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి మాసంలో క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు ఆ విధంగా మేము నమ్మి మీకు ఓటేశాం ఈరోజు మీకు 151 సీట్లు వచ్చాయంటే కారణం విద్యార్థులు ఆ విద్యార్థుల్ని మీరు నమ్ముకోండి ఆ విద్యార్థులకి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయమైన వ్యవస్థను కల్పించారు అది మంచిదే 110,000 ఉద్యోగాలు ఇచ్చారు మాకు కొంత ఉపాధి కల్పించారు కానీ అదేవిధంగా ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నటువంటి 230,000 ఉద్యోగాలు ఆ రోజు సచివాలయం ఉద్యోగాలు జాయిన్ అయిన తర్వాత మీకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలు తీస్తాను మీరు అందరూ బాధపడొద్దు అని చెప్పేసి ఒక మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా మీరు మీ మీద ఆశ పెట్టుకొని ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అదేవిధంగా హైదరాబాద్ లాంటి కోచింగ్లు తీసుకొని మంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము పేద ప్రజల పిల్లలం మేము ఏ పూటకు కూలి పనులు చేసుకుని వాళ్ళ పిల్లల నుండి వచ్చాం కావున ఈరోజు కోవిడ్ టైంలో కూడా రూముల లాంటి ఉండి చదువుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మీరు మాకు ఒక మంచి నోటిఫికేషన్ ఇస్తారని ఈ కళ్ళుతో ఎదురు చూసాం కానీ మీరు ఏం చేశారంటే 10,341 ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఉద్యోగాల్లో జనరల్ డిగ్రీ వాళ్ళకి సంబంధించింది ఓన్లీ గ్రూప్ 2 పోస్టులు 36 పోస్టులు
గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 36 పోస్టులు అందులో గ్రూప్ 2 పోస్టులు 5 పోస్టులు మాత్రమే గ్రూప్ 1 36 పోస్టులు కానీ అదే విధంగా పోలీస్ శాఖలో 450 పోస్టులు ఇచ్చారు మన మ్యాక్స్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి మ్యాక్స్ సుచరిత గారు 14000 ఖాళీలు ఉన్నాయి విడతల వారీగా 6500 పోస్టులు తీస్తాము అని చెప్పి ఒక మాట ఇచ్చారు అదే విధంగా ప్రెస్ ముందు కూడా చెప్పారు కానీ ఈ రోజు మీరు 450 పోస్టులు ఇచ్చారు అదే విధంగా డిఎల్ జేఎల్ గ్రూప్ 3 గ్రూప్ 4 విఆర్ఓ పోస్టులు 10000 ఉన్నాయి అని చెప్పేసి తెలియజెప్పారు అదే విధంగా లాస్ట్ ఇయర్ లాస్ట్ నీలం సహని గారు చీఫ్ సెక్రటరీగా ఉండేటప్పుడు 24 భర్తీ ఉన్నాయని ఆర్టీసీకి అనుమతి కోసం వెళ్ళిందని చెప్పేసి కూడా ప్రెసిడెంట్ రిలీజ్ అయ్యింది ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో బాధపడుతున్నారు నిరుద్యోగుల తరపున మేము పోరాడుతున్నాం నిరుద్యోగులకు మీరు మంచి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తారని ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్ను రద్దు చేసి ఉద్యోగాలకు పెంచుతూ అదేవిధంగా డిఎస్సి మెగా డిఎస్సి 20000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మెగా డిఎస్సి గురించి ఇంత కూడా మాట్లాడలేదు అసలు డిఎస్సి టెట్ గురించి కూడా మాట్లాడలేదు ఈరోజు ప్రతి వెంటనే ఉద్యోగ క్యాలెండర్ రద్దు చేసి కొత్త ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు పెంచుతూ మాకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల తరపున మేము మాట్లాడుతున్నాం ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలోన ప్రతి పట్టణాల్లో కూడా అడుగుపెట్టిన ప్రతిసారి కూడాను మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 230000 ఉద్యోగాలు మనం భర్తీ చేద్దామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ అని చెప్పేసి ఒక వ్యవస్థను మంచి వ్యవస్థను తీసుకొని వచ్చి 130000 ఉద్యోగాలు సృష్టించి అనేక మంది నిరుద్యోగులకి ఆయన నిజంగా ఉపాధి కల్పించి అందరితో అభినందనే అనిపించుకున్నారు అలాగే డిఎస్సిలో గత 4 సంవత్సరాలు బట్టి డిఎస్సి లేదు డిఎస్సిలు 20000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సి ఎవరేది ప్రకటిస్తామని అన్నారు ప్రతి సంవత్సరం కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ లేదు చట్ట నోటిఫికేషన్ లేదు 13500 పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు 13500 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు పోలీస్ సమగ్ర దినోత్సవం నాడు మన రాష్ట్ర డీజీపీ గారితో మీరే ఆదేశించారు సీఎం గారు సంవత్సరానికి 6500 పోస్టులు భర్తీ చేయండి అని చెప్పేసి ఈరోజు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు 450 పోలీస్ పోస్టులు మీరు రిలీజ్ చేశారు ఈరోజు వీటి కోసం ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులు 10 లక్షల మంది ఉన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టుల కోసం అని చెప్పేసి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల కోసం అని చెప్పేసి రాష్ట్రం మొత్తం గ్రామాల నుంచి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లకి నిరుద్యోగులు వెళ్ళి వాళ్ళకి రూములు తీసుకొని కోచింగ్ సెంటర్లో కూర్చొని సంవత్సరాల తరబడి ఉద్యోగాలు లేక వివాహాలు చేసుకోకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించిన పట్టుదలతోని నిరంతరం రాత్రికి పగలనుగా అప్పులు చేసి కష్టపడి చదువుతూ స్టూడెంట్స్ ఈరోజు 36 పోస్టులు గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే అది చాలా దారుణమైన పరిస్థితి సార్ అది 1300 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి 300 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి మన యొక్క సీఎస్ పాత సీఎస్ నీలం సాహ్ని గారే ప్రకటించారు ఈరోజు 36 పోస్టులు ప్రకటించడం అనేది చాలా దైనమైన పరిస్థితి సార్ అది దయచేసి మీరు నిరుద్యోగులు అంతా కూడా మీకోసం ఎదురు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా జీవితాలు మారుతాయి మా తలరాత్రులు మారుతాయి మా భవిష్యత్తులు బాగుపడతాయి అనుకున్నారు సార్ మీరు వచ్చిన తర్వాత నిరుద్యోగులు కూడా చాలా దగాపడ్డారు చాలా నిరాశ నిస్పృహంలోకి వెళ్ళిపోయారు అగమ్య గోచరంలో ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు సార్ వాళ్ళ భవిష్యత్తులో ఏం చేసుకో అర్థం కావట్లేదు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే ఈరోజు మీరు పిడిచుండి ఇచ్చిన జాబ్ కార్డు మీరు వెంటనే రద్దు చేసి ఒకసారి మీరు పునరాలోచన చేసి మెగా డిఎస్సి ప్రకటించాలి 6500 పోస్టులు ఎస్ఐ పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మీరు భర్తీ చేయాలి అలాగే గ్రూప్ 2 1200 పోస్టులు భర్తీ చేయాలి గ్రూప్ 1 కనీసం 1200 పోస్టులు మీరు భర్తీ చేయాలి అలాగే విఆర్ఓ విఆర్ఏ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అవి కూడా భర్తీ చేస్తున్నారు అవి కూడా భర్తీ చేయలేదు అవన్నీ తొందరగా భర్తీ చేయాలి జైలు నోటిఫికేషన్ అస్సలు ఇవ్వలేదు సార్ మీరు జైలు చాలా పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి జైలు భర్తీ చేయాలి డిఎల్ భర్తీ చేయాలి యూనివర్సిటీలోన ఒక అధ్యాపక పోస్టులు తప్ప నాన్ టీచింగ్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు చాలా వేల పోస్టులు ఖాళీ ఉంటే మీరు కేవలం 11 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు విడుదల చేశారు అది చాలా రాంగ్ సార్ అది చాలా తప్పది వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి కనీసం ఆ పోస్టులు ఊసే ఎత్తట్లేదు మీరు అసలు చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అంతా కూడాను ఎన్నో ఆశలు పెట్టుకుని మీకు గెలిపిస్తే మీరు చాలా నిరాశలో నిస్పృహలో ఉన్నారు ఇదే పరిస్థితి మీరు కొనసాగిస్తే 2024 ఎలక్షన్లో నిరుద్యోగుల యొక్క కోపాన్ని మీరు గ్యారంటీ చవిచూడాల్సి వస్తుంది కాబట్టి మీరు దీన్ని మనసులో పెట్టుకోకుండా మీరు మంచి ఉద్దేశంతో క్యాలెండర్ని మీరు మళ్ళీ రీషెడ్యూల్ చేసి మంచి ఎక్కువగా పోస్టులు మీరు భర్తీ చేయాలని నిరుద్యోగుల తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాం సీఎం గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఒకే ఒక హామీ ఏంటంటే ఒకే నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 230000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు ఈరోజు కూడా ఆ హామీ నెరవేర్చలేదు
మా మేనిఫెస్టో బైబిల్కి బైబిల్ భగవద్గీత ఖురాన్ వంటిదని ప్రతి మీటింగ్లో చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు స్పందించట్లేదు? నిరుద్యోగ సమస్యల గురించి రెండు మొన్న 6,03,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అందులో వాలంటీర్ పోస్టులే 2,70,000 సుమారు ఉన్నాయి. అవి కూడా అవుట్సోర్సింగ్ పోస్ట్ అని చెప్తున్నారు. అది ఎంత దౌర్భాగ్యం అంటే ఒక కార్యకర్తల్ని నియమించుకునే పోస్టులు కూడా అవుట్సోర్సింగ్ పోస్టులు అని చెప్పుకునే స్థితిలో మన ప్రభుత్వం ఉందని మనం అనుకోవాలన్నమాట. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మొన్న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రద్దు చేసి దాని ప్లేస్లో కొత్త క్యాలెండర్ విడుదల చేస్తారని నిరుద్యోగుల తరపున అడుగుతున్నారు. గత 56 సంవత్సరాల ఏబిపిఎస్సి చరిత్రలో 36 పోస్టులు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేశారు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా మినిమం 500 గ్రూప్ 2లు భర్తీ చేసేది. 5 పోస్టులు ఉన్నాయి మొన్న. ఇది ఎంత అన్యాయం అంటే నిరుద్యోగుల మెడకి ఉరి తగిలించినట్లే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు అనుకున్న 2,30,000 ఉద్యోగాలు కాకపోయినా 100,000 ఉద్యోగాలకైనా నోటిఫికేషన్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఇంకో విషయం, ఈ సంవత్సరం బడ్జెట్లో సంక్షేమానికి 48,000 కోట్లు కేటాయించాము, డైరెక్ట్గా వారి అకౌంట్లోకే 48,000 కోట్లు వెళ్ళిపోద్దని చెబుతున్నారు. అందులో 3,000 కోట్లు నిరుద్యోగ యువత కేటాయిస్తే కనీసం 50 నుంచి 60,000 ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వచ్చు. అది మేము కోరుకుంటున్నాము. నిరుద్యోగ ఇదిగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరూ విన్నవించుకోవాల్సింది ఏమనగా అన్నా, మన తీసుకొచ్చిన జాబ్ క్యాలెండర్ అనేది పచ్చి మోసం. ఎందుకంటే మీరు ఎలక్షన్ ముందులో అన్న వస్తాడు మంచి రోజులు వస్తాయని చెప్పారు, కానీ నిరుద్యోగులందరికీ ముంచే రోజులు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం నిరుద్యోగత ఏమో 10-20 లక్షల జనాభా ఉంటే మీరు ఉద్యోగాలు తీసే క్యాలెండర్లో ఏమో 10-15 ఉన్నాయి. ఏ ఒక్క వ్యక్తికి కూడా సరిపోవు అటువంటి ఉద్యోగాలు. ఎందుకంటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో 2,38,000 పోస్టులు మన ప్రభుత్వం వచ్చినట్టునే వెంటనే విడుదల చేస్తామని చెప్పారు, కానీ ఈరోజు నిన్న విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్లో 10,000 పోస్టుల్లో ఏ ఒక్క పోస్టు కూడా పర్మనెంట్ పోస్టు లేదు. అది కూడా ఇప్పుడు దాకా విడుదల చేసిన ఏ క్యాలెండర్ కూడా ఇటువంటి క్యాలెండర్ని పోలి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవేరని రీతిలో మీరు 36 పోస్టులు కేటాయించడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 1 కోసం కొన్ని వందల మంది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు కూడా కోచింగ్ తీసుకుని ఇంటి పట్టం లేకుండా నిద్రాహారాలు మాని చిన్న చిన్న సుఖాలు కూడా దూరమయ్యి ఈ పోస్టులకి మీరు ప్రిపేర్ అవుతుంటే ఈ ముష్టి 36 పోస్టులు ఇవ్వడం చాలా దారుణమైన చర్య. ఎందుకంటే పోలీస్ పోస్టులు కూడా మన మొన్న మేకతోట సుచరిత గారు, హోంమంత్రి గారు 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తుంటే మీరేమో 450 పోస్టులు విడుదల చేయడం అనేది చాలా దారుణమైన చర్య. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు వేలల్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఫీజులు కట్టి రాత్రానిక పగలనిక కష్టపడి చదివితే మీరేమో పోస్టులు అనేవి అంత ముష్టిగా వేయడం అనేది చాలా అసలు నిరుద్యోగులు కించపరచమనే విషయం అది. ఎందుకంటే మీరు అన్న వస్తాడు మంచి రోజులు వస్తాయని ఏదో మేము ఏదో మంచి గవర్నమెంట్ ఎన్నుకున్నాం అనుకుంటుంటే మీరేమో ఇట్లా నిరుద్యోగుల్ని కించపరచడం అనేది మంచి పద్ధతి అని మేము కాదని తెలియజేసుకుంటున్నాం. వెంటనే పాత క్యాలెండర్ని మీరు వెనక్కి తీసుకొని కొత్త క్యాలెండర్ని మాడిఫై చేసి మొత్తం ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందిగా మేము నిరుద్యోగులందరూ కోరుకుంటున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ నిరుద్యోగుల నుంచి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తీసిన పోస్టులు ఏంటంటే అది వేలకొలంగా తీసినట్టు ఉంది తప్ప నిరుద్యోగులకనే తీసేటట్టు లేదు. ఉదాహరణ మనం చూసుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమో వేల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. గతసారి చంద్రబాబు నాయుడు టైంలోనేమో 5,000 మించి పోస్టులు ఉన్నాయని చూపితే ఈసారి ఏమో 36 పోస్టులు అని చూపించారు. ఈ 36 అనేది పోస్టుల లేక 36 శాఖల ఖాళీలో ఉన్న పోస్టుల అనేది మేము డిమాండ్ చేస్తాను. మెయిన్ మా నిరుద్యోగులకి ఉత్తరాంధ్ర ఏదైతే 375 ఆర్టికల్ D ఉంది, మన 2,000 పోస్టులు యూనివర్సిటీలో పోస్టులు తీస్తామన్నారు. ఆ 2,000 పోస్టులు యూనివర్సిటీ పోస్టులు ఉత్తరాంధ్రకి ఎన్ని పోస్టులు? 371D ప్రకారం ఏమో ఇక్కడ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక్కడ పిహెచ్డీలు చేసుకొని నెట్ సెలెక్ట్ పాస్ చేసుకొని PDF తో కొంతమంది ఉత్తరాంధ్ర రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళేమో రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ చాలామంది సెటిల్ అయిపోతున్నారు అనే బాధతో ఉన్నాం. ఎందుకంటే మాకు రాజ్యాంగం ఇచ్చింది 371 ఆర్టికల్ D అనేది 70% ఏమో అక్కడ లోకల్గా వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చింది. మేమేంటంటే మెయిన్గా ఈ యూనివర్సిటీ పెద్దలు అలాగే గవర్నమెంట్లైన ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నాం, అయ్యా గతసారి తెలంగాణ ఏంటంటే నీళ్లు నియామకుల మీద విడిపోయింది, అలాగే ఈ ఉత్తరాంధ్ర కూడా విడిపోకూడదు. మనమంతా కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే ఎక్కడ స్థానికులు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలి. మా ఉత్తరాంధ్రలో చాలా పేద అయిన ప్రాంతం ఇది. అందుకు మేము మెయిన్గా మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే ఇక్కడ చాలామంది 40 నుంచి 45
వరకు వచ్చింది. మేము ఏంటంటే 47 ఏజ్ కట్ ఆఫ్ 47 అడుగుతున్నాం అన్నమాట. ఈ ఏజ్ కట్ ఆఫ్ అనేది పెంచాలని ముఖ్యంగా మేము కోరుతున్నాం. ఇది ఏంటంటే ఉత్తరాంధ్రకి ఈ పోస్టులు అనేది ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతున్న అనిపిస్తుంది. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మనం తీసుకుంటే చాలామంది ఎస్సీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉంటాయి, అలాగే బీసీ వాళ్ళకి తక్కువ ఉంటాయి, ఓసీ వాళ్ళకి తక్కువ ఉంటాయి. ఇది ఏంటి ఏ రిజర్వ్ ప్రకారం ఇస్తున్నారు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మెయిన్గా ఏంటంటే ఈ ఎస్ఐలు ఈ ఎస్ఐ పోస్టులు అలాగే ఈ కానిస్టేబుల్ పేరు పోస్టులు పెంచాలి. హోంమంత్రి గల 6000 పోస్టు ఉన్నాయంటే మీరేం 400 లోపే చూపిస్తున్నారు. ఇది చాలా అన్యాయం జరుగుతున్నది. మెయిన్గా మేము ఉత్తరాంధ్ర చదువుకున్న నిరుద్యోగులు కోరుతున్నాం ఏంటంటే ఆర్టికల్ 375D ప్రకారము 75 పోస్టులు ఇక్కడే ఇవ్వాలి. అదేగా యూనివర్సిటీలో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ కూడా స్థానికులతోనే ఇవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు యూనివర్సిటీ పరిధి ఏమో ప్రకాశం గుంటూరు వరకు ఉండేది. ఈ యూనివర్సిటీ పరిధి ఏమో ఇన్కమ్ తగ్గిపోయింది. ఈ యూనివర్సిటీకి ఏమో ఇక్కడ యూజీసీ రూల్స్గా మాకు పీజీ సెంటర్లో కూడా లేదు. ఎందుకంటే గత గవర్నర్లో ఆయన గత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ ఇచ్చారు. మాకు మా వైజాగ్కి మా ఉత్తరాంధ్రకి మెయిన్ ఏంటంటే మాకు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ. ఈ ఆంధ్ర యూనివర్సిటీ స్థానికులకే మీరు ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పైబడుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో నిరుద్యోగుల యొక్క కష్టాలు తీరుస్తామనేటటువంటి ఒక మాట ఇచ్చినప్పుడు ఖాళీగా ఉండే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండేటటువంటి పోస్టులన్నీ కూడా 2,30,000 పోస్టులు భర్తీ చేస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు, అలాగే ప్రతి ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పినప్పుడు, అలాగే ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్మెంట్ కూడా చెప్తానని ఆయన ఎన్నికల్లో హామీలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. నాటి హామీలకి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి యువత ముందుండేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు మాకు వచ్చినటువంటి యువనేత జగన్మోహన్ రెడ్డి గారు మా కష్టాలు బాధలు మేము పడుతుండేటటువంటి చదువుకొని నిరుద్యోగంతో అల్లాడిపోతుండేటటువంటి అనేక ఆర్థిక భారంతో ఎక్కలు పడుతుండేటటువంటి తల్లిదండ్రులకి పూర్తిగా భారమవుతుండేటటువంటి మా జీవితాలకి ఒక భరోసాలాగా కనబడినటువంటి యువ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈ యొక్క రాష్ట్రంలో ఈ యువతంతా కూడా ముందుకొచ్చి అనే ఓట్లు వేసి ఈరోజు 151 సీట్లు అనేటటువంటివి ఏ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగునటువంటి మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రిగా చేయడం అనేటటువంటి జరిగింది. నాటి ముఖ్యమంత్రిగా చేసి మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారని ఏయు కళ్ళతో ఎదురు చూసినటువంటి సందర్భాలు అనేటటువంటి ఉన్నాయి. ఎప్పటికి కూడా ఎదురు చూస్తుంది రాష్ట్రంలో ఉండేటటువంటి యువత. జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తేదీని రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తన మాట తప్పారు. మనము కూడా తప్పారు. ఆయన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేటటువంటిది ఇవ్వకుండా ఈ యొక్క ఏదైతే పంచాయతీలు ఉండేటటువంటి సచివాలయ ఉద్యోగాలు అవి ఎవరు కూడా అడగలేదు. మీ మట్టుకు మీరు సచివాలయ ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు, అవి ఇచ్చారు. మరి వివిధ శాఖల్లో ఉండే ఖాళీగా ఉండేటటువంటి 2,30,000 ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? అది మీ యొక్క ఇచ్చినటువంటి హామీని మీరు మర్చారా? లేకపోతే ఇంకా మీరు ఈ యొక్క ఈ పబ్బం కడుపుకొని ఈ నిరుద్యోగుల నోట్లో మట్టు కట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నాం. కాబట్టి మీరు మన రిలీజ్ చేసినటువంటి క్యాలెండరు తూతు మంత్రంగా ఉంది. 10,143 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయండి. అందులో 5,000 పైగా మెడికల్కి సంబంధించినటువంటివి, తర్వాత 1,200 పైగా ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ సంబంధించింది, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇచ్చినటువంటి పోస్టులు 36, ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 36 పోస్టులు ఏ విధంగా సర్దుతాం అంటారు? కాబట్టి అలాగే గ్రూప్ 2 ఖాళీలు 3,000 పైగా ఇప్పుడు ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీలు, అలాగే డిఎస్సి 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోలీసు భర్తీ 6,500 సంవత్సరానికి భర్తీ చేస్తామన్నారు, అలాగే 2 సంవత్సరాలు అయింది 7,000
పోస్టులు పోలీసు కానిస్టేబుల్ భర్తీ చేయాలి. ఇవి చేసినట్టు నిరుద్యోగులు తీవ్ర ఆక్రందనలో ఆక్రోశంలో తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, యువ ముఖ్యమంత్రి, మా బాధలు విన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందించి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగుల యొక్క కోపాన్ని తగ్గించి ఈ యొక్క నోటిఫికేషన్లు అనేటటువంటి వెంటనే వేరే క్యాలెండర్ రిలీజ్ చేస్తారని బలంగా అభ్యర్థిస్తున్నాం. గత 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా 142,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కేవలం 10,000 పోస్టులనే తీయడం చాలా బాధాకరం. అందులో భాగంగా గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే 36 పోస్టులకే పరిమితం అవడం జరిగింది. అదేవిధంగా లైబ్రరీ సైన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న 7,000 పోస్టుల్లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి విషయంలో మేమందరూ నిరుద్యోగుల పరంగా మేమందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. గతంలో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మరి ఎన్నికల హామీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 142,000 పైబడి ఉద్యోగ ఖాళీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, అవి మేము అధికారంలోకి రాగానే తక్షణమే భర్తీ చేస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తొంగని తొక్కుతూ మొట్టమొదటి మరి క్యాలెండర్ని ఈరోజు విడుదల చేశారు. ఆ విడుదల చేసినటువంటి క్యాలెండర్లో పూర్తిగా కూడా ఏ రాష్ట్ర విధానం చూసినా సరే ఏ కులానికి కూడా 50 ఉద్యోగాలు కూడా లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన ప్రకటించినటువంటి పోలీసు ఉద్యోగాలు చూస్తే మరి 450కే పరిమితం చేశారు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రతి ఏటా దాదాపుగా 6,000 ఉద్యోగాలు అంటే 3 సంవత్సరాలకి 24,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత సంవత్సరం ఆయన హామీ ఇచ్చారు. అవన్నీ కూడా మరి బుట్టదాకలయ్యాయి. ఈరోజు చూస్తే 450 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయని చెప్పి మేము ఈరోజు నిలదీస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఏటా కూడా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి టీచర్స్ డే నాడు మరి మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఏమయ్యాయని అడుగుతున్నాం. ఒక్క డిఎస్సి ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేనటువంటి మరి వీరు మరి 10,000 ఉద్యోగాలతో ఈ రాష్ట్రంలో దాదాపుగా 36 లక్షల మంది ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులు ఈ 10,000 ఉద్యోగాలతో ఏ రకంగా సర్వైవ్ అవుతారని అడుగుతున్నాం. జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ విడుదల, వెల్లువెత్తుతున్న నిరసనలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.